ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు హరీష్ రావు. మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన జగ్గారెడ్డికి కాంగ్రెస్ నేతలు వత్తాసు పలకడం దారుణమన్నారు. దీనిపై ఉత్తమ్ జానారెడ్డి తెలంగాణ మహిళలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భార్యను రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను కొడుకు కాదని పరాయి మనుషులతో చిరాయి కోసం అమెరికాకు పోయినటువంటి జగ్గారెడ్డి, ఇటువంటి మేము ఓట్లు వేసినామా? ఇటువంటి మనిషి మా నాయకుడు అని చెప్పుకుంటే తల వంచుకునేటట్టు చేసిన ఆయన జగ్గారెడ్డి అయితే మచ్చ లేకుండా ప్రజలకు తలలో నాగలాగా మెలిగి అందరి కాళ్ళల్లో చేతుల్లో మెదిగినటువంటి మచ్చ లేని మనిషి చింత ప్రభాకర్ కావాలని ఎలా ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఏం చెప్పదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ? మహిళల అక్రమ రవాణాను సమర్థిస్తాము సబబైన నిర్ణయం అని పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారా? నేను అడుగుతా ఉన్న జానారెడ్డి గారిని, జానారెడ్డి గారు కొద్దిగా పద్ధతిగా మాట్లాడతా అంటాడు. నిజంగా నీకు పద్ధతి ఉంటే మహిళల అక్రమ రవాణాలో పాల్గొన్నటువంటి వ్యక్తిని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని సమర్థిస్తుందో జానారెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు